నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు మనకు కనబడతా ఉన్నది. మొన్న ఒక 2 రోజుల క్రితం ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఈ మనీ ట్రాన్సాక్షన్స్లో ఈడీ ఎంటర్ అవ్వడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని మనకు కనబడతా ఉన్నది. అసలు ఏం జరిగిందంటే, వెంకట్రామిరెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇట్లా ఆ ముంపు బాధితులని, ఆ గ్రామాల ప్రజలని నిండా ముంచిన ఏక్ నెంబర్ చోర్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఆయనకు సంబంధించిన కంపెనీ రాజపుష్ప. సో ఆ రాజపుష్ప కంపెనీ మధ్యలో యశోద ఆసుపత్రి. ఆ యశోద ఆసుపత్రిలో దివ్యచరణ్ రావు అనే ఒక రిటైర్డ్ ఎస్పీ అధికారి, ఆయన అక్కడ కూర్చొని ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలా, ఎక్కడెక్కడికి తరలించాలి, ఇవన్నీ వ్యవహారాలు అక్కడి నుంచి నడిపించిండు. సో అక్కడ రాజపుష్ప, మధ్యలో దివ్యచరణ్ రావు, ఎవరి ఆదేశాల మేరకి, రాధాకిషన్ రావు ఆదేశాల మేరకి ఈ వ్యవహారం అంతా నడిపించారు. సో అట్లా వీళ్ళు నియోజకవర్గాలకి పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించారు. ఇందులో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావు, యశోద ఆసుపత్రి అండ్ ఒక ఎస్ఐ రాధాకిషన్ రావు, వెంకట్రామిరెడ్డి, ఇట్లా అందరూ భాగస్వాములు అయినారు. ఇది మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అంశం కాబట్టి ఇది మనీ లాండరింగ్ కిందికి వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని బక్కా జెట్సన్ గారు జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కంప్లైంట్ చేశారు. ఈడీ ఆఫీస్ దగ్గరే మనం ఉన్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. మనీ లాండరింగ్ బై పోలీస్ పర్సనల్ డ్యూరింగ్ ఎలక్షన్ కోడ్ పీరియడ్, అన్లాఫుల్ యాక్టివిటీ బై మిస్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ అండ్ ప్రెసెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అండ్ దట్ టు ఆయన మెదక్ ఎంపీ అభ్యర్థి కూడా. సో ఇక్కడ చాలా క్లియర్గా ఆయన జెట్సన్ గారు యశోద ఆసుపత్రి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సో మరి హాస్పిటల్ అంటే అది ప్రజలకి ఒక చారిటీ ద్వారా, ట్రస్ట్ ద్వారా సేవలు అందించేదిగా ఉండాలి, లాభాపేక్ష లేకుండా ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా. కానీ దుర్మార్గులు ఫోన్ ట్యాపింగ్లు, దందాలు, దౌర్జన్యాలు, ఒక డంపులాగా దాన్ని వాడి కోట్ల కోట్లు డంప్ చేస్తూ ఉన్నారు. మాట్లాడుతున్న ముందు జెట్సన్ గారు, జెట్సన్ గారు ఏం జరిగింది, ఈ కంప్లైంట్ మీరు దేనికి ఇచ్చినారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇట్లా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని ఆరోపణలు మీరు ఎలిగేషన్ పెడతా ఉన్నారు, టోటల్ ఎపిసోడ్ ఏంటి? అంటే వాస్తవానికి లోపల కొంచెం గట్టిగా లోపల సార్ కూడా మాట్లాడాడు. అయితే ఈ దీంట్లో మనకు కోటి రూపాయలు అఫ్జల్ గంజ్కి వెళ్ళి, కోటి రూపాయలకి రాణిగంజ్కి వెళ్ళి, రాజపుష్పెల్లో అక్కడికి వెళ్ళి ఇక్కడికి డంప్ అయి వచ్చినట్టు, ఇక్కడ దివ్యాచరణ్ రావు అనేటోడు వాళ్ళ రిటైర్డ్ స్పినర్లు కూర్చోబెట్టి వసూలు చేసినట్టు కదా, అది కోటి 2 కోట్లు కాదు, వార్త మన వచ్చింది వాస్తవమే, కానీ కొన్ని 1000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అక్కడికి నడిచింది. 1 కోటి 2 కోట్ల నడిచేది కాదు, 1000 కోట్ల రూపాయలు అలా నడిచింది. దానిపైన ఆల్రెడీ కొన్ని టీమ్స్ కూడా మేము చేస్తాం, దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏం చేస్తామో మేము చెప్పలేమన్నాడు, అది మీకు రివీల్ చేయలేము, కానీ యాక్షన్ అయితే తీసుకుంటున్నాం. ఒకటిపైతే సేమ్ మన ఏది సెక్రటరియట్ దానిపైన కూడా మీరు ఇచ్చిన దానిపైన కూడా నడుస్తుంది, వీ కెనాట్ రిలీవ్ యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం నడిచింది ప్రజాస్వామ్యబద్ధంగా, తెలంగాణ ప్రజలు ఓటేసినప్పటికీ, ఓటేసి ప్రభుత్వాన్ని తెచ్చినప్పటికీ నడిచింది మాత్రం ఒక మాఫియా అనేది మనం నీతిగా అర్థమైంది. ఒక మాఫియా ప్రభుత్వం నడిచింది, కేవలం అన్ని తెలంగాణ మొత్తం కొల్లగొట్టి డబ్బులు గుంజి ఒక మాఫియా రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేటోళ్ళు మాఫియా టీమ్కు వాళ్ళు మొత్తం దాన్ల లెక్క వాళ్ళు పనిచేసారు, వీళ్ళకి ఒక గుండాల లెక్క వాళ్ళు పనిచేసారు. దాన్ని ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది. యశోద దవాఖాన మనం ఎప్పుడు అనేది కేసీఆర్ కనుసన్నలలో కొన్ని నడిచేది, దీన్ని మధ్యలో పెట్టుకొని నడుస్తున్న అనేక మార్లు మనం చెప్పినాము, అది ఈరోజు తేడతెల్లం అయిపోయింది, ప్రూవ్ అయిపోయింది. కాబట్టి అది ఒక డంపు లెక్క, కేసీఆర్ డంపు, బీఆర్ఎస్ పార్టీకి డంపు లెక్క అది పనిచేసింది. కాబట్టి దానిపైన మీరు చర్య తీసుకోవాలి. అక్కడికి అదే రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ వెంకట్రామిరెడ్డి అనేటువంటి మీద మన ఘట్టంలో ఈడీలో ఇవ్వడం జరిగింది. ఏది కోకాల్యాండ్ భూముల దానిపైన, సరే ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఏం చర్య తీసుకుంటుందో, భూములు వాపసు తీసుకుంటుందో లేదో ఇంకా అర్థం కాలేదు. కానీ ఆ కేసు కూడా ఇందులో పెండింగ్ ఉన్నది. ఆల్రెడీ వెంకట్రామిరెడ్డి అని మీద ఇదివరకు మీరు 2 కంప్లైంట్లు ఇచ్చారు, దానిపైన కూడా మేము విచారణ చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద మాఫియా ఇక్కడ నడిచింది, పైసల మాఫియా నడిచింది. అందుకే నేను నీట్గా చెప్పిన దీన్ని ఏది మనీ లాండరింగ్ కింద దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా యశోద వాళ్ళని వీళ్ళందరినీ బుక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఫిర్యాదులా. ఇప్పుడు ఇప్పుడు ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టున్నారు కదా, ఎవరు, వెంకట్రామిరెడ్డి. అవును. సో మరి ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్, ఇద్దరు వ్యతిరేక పార్టీలే కదా. అవునన్నా, ఇప్పుడు ఆయన ఎవరికో వియంకుడైతారంట కదా. ఎవరికి? ఈయన ఇప్పుడు ఉన్న పెద్ద మంత్రికి, ఒక మంత్రికి వియంకుడైతారంట. ఇటీవల 7000 కోట్ల రూపాయలు నేను అంటే దానికి దీనికి లింక్ ఉంది, 7000 కోట్ల రూపాయలు రైతు బంధు, రైతులకు రావాల్సిన బంధు ఒక మంత్రి గారు ఎవరైతే కాంట్రాక్ట్ బిల్లులు రావాలని ఆయన తీసుకున్నాడంట, ఆయనకి నా వియంకుడు అవుతాను. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు ఈ 7000 కోట్ల రూపాయలు తీసుకొని దుబాయ్లో పెళ్లి చేసిండట.
దుబాయ్లో ఏది రైతుల పైసలు, రైతు బంధు పైసలు తీసుకపోయి అక్కడ దుబాయ్లో పెళ్లి చేసిందంట. నేను ఏం చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఏమో బీజేపీ గెలవాలని ఉంది అక్కడ, ఈ మంత్రికేమో ఏది బియ్యంపురి గారికి ఏమో ఏది రైతు బంధు పైసలు తీసుకపోయి పెళ్లి చేసుకున్న ఆయనకేమో వెంకటరామరెడ్డి గెలవాలి ఉందనంట. మరి వీళ్ళు ఇప్పుడు మరి అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి నీలం అద్వానీ కూడా టికెట్ ఎందుకు ఇప్పించాలి? నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు బాధ్యత తీసుకొని ఈ రోజు నీలం అద్వాని గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు కలిసి తీసుకోవాలి, ఈ సదరు మంత్రి. అర్థమైందా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈయన అనా వెంకటరామరెడ్డిని వీళ్ళని గెలిపియనికి అంత ఒక తతంగం నడుస్తుంది ఈ రోజు. ఈరోజు ప్రభుత్వ పత్రికలలో ఒక కథనాలు నడుస్తున్నాయి, కానీ ప్రభుత్వ పిఆర్ఓలు కానీ వీళ్ళు కానీ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నా, ప్రభుత్వం మీద తీసుకున్న చర్యలు ఎందుకు చెప్తలేరు? ఈరోజు నీట్గా ఇంత పెద్ద ప్రభుత్వం వెంటనే దానిపైన ఎందుకు ప్రభుత్వ శాఖలు అనేటువంటి ప్రభుత్వ ఏది వైద్యాధికారులు యశోద దాఖల మీద ఎందుకు రైడ్ చేస్తలేరు? అక్కడ ఏమేమి చేసిన లోపల ఏం మాఫియా నడుస్తుంది అనేది గవర్నమెంట్ ఎందుకు మూసుకొని ఉంది? దాని మీద సిఐడి ఎందుకు పోతలేదు? ఇప్పుడు వెంకటరామరెడ్డి అంటే బేసిక్గా ఆయన నేనే తప్పు చేయలేదు, నాకేం సంబంధం లేదు దీని మీద అని అంటున్నాడు కదా, కోటి రూపాయలు వీటి వాటి మీద. అలా కోర్టు కాదన్న, కోర్టుని అందుకనే ప్రభుత్వానికి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే కోకాపేట భూములు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను అల్లే సారే గుర్తు చేసి లోపల కోకాపేట గుడి ఇచ్చినావు కదా వీని మీద అని. కోకాపేట రైతులను కొట్టించిండ తన్నిచ్చిండ్రు, కుక్కలం కొట్టినట్టు కొట్టి తీసుకుపోయి ఇప్పుడు అక్కడ ఆర్ఎండ్ఆర్ క్వార్టర్లో పెడితే మొత్తం గాంజా మందుకు అలవాటు అయిపోయింది, ఏం పనిపాటు లేకుండా ఆడ మొత్తం రూమ్లలో వేస్తే వాళ్ళంతా ఉసురు దాకారన్నా. కేవలం రెండు మూడు కుటుంబాలు బతకనికి, మీ బిడ్డల పెళ్లిళ్ళు, మీ కొడుకుల పెళ్లిళ్ళు చేసుకోనికి, రైతుల నోట్లలో మన్ను కొట్టి, రైతు బంధు పైసలు ఎత్తుకపోయి మీ దుబాయ్లలో అమెరికాలలో మీరు పెళ్లి చేసుకోలేదా? సేమ్ ఇక్కడ ఉన్న ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్లో వాళ్ళ రైతుల కొండపోచమ్మ తుక్కు పైసలని గుంజుకపోయి ఈరోజు అవే పైసలు. మీరు మాఫియా లేక వసానా? ఒక టీం పోయింది రాధాకృష్ణరావు కిషన్ రావు అనేటువంటి ఆదేశాల మీదగా ఒక టీం పోయింది, రాణిగంజ్లోకి వెళ్ళి 1 కోటి రూపాయలు తీసుకొచ్చింది, ఒక టీం పోయింది అఫ్జల్గంజ్కి వెళ్ళి తీసుకొని వచ్చింది అన్న. మనకు ప్రూఫ్స్ ఒకరేమి దొరుకుతాయన్న? కానీ దొరికినేమో నడిచింది ట్రాన్సాక్షన్. వీళ్ళు 1 కోటి రూపాయల కోసం నడిపేటోళ్ళు కాదన్న వీళ్ళు 1000 కోట్ల బ్యాచ్ ఇది, 1000 కోట్లు మాఫియా నడిపిన బ్యాచ్. తెలంగాణ నడిచింది ఒక మాఫియా ప్రభుత్వం, తెలంగాణ చేసింది ఒక మాఫియా చేసింది. యశోద దావకాన అనేటోళ్ళు ప్రభుత్వం మంతనే ఫస్ట్ దావకాన సీజ్ చేయాలి. అది ప్రభుత్వాన్ని ప్రజలకు వ్యతిరేక ప్రజలకు ఏం పనిచేస్తారు? ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా నడవాల్సిన ఆసుపత్రులు, ఇంట్లో డీలింగ్స్ ఏంది, రిటైర్డ్ ఆఫీసర్ కి అందులో ఏం పని? దానికి ఒక సపరేట్ క్యాబినెట్ పెట్టారు అన్నట్టు లెక్క. అవునా? ఇలా దందాలకి డంపానా? ఇంకేముందన్నా? యశోద దావకానా ఈజ్ డంప్. లేకపోతే వీళ్ళు చెప్తారు మాకేం సంబంధం, ఆయన వచ్చిండేమో పోయిండేమో చైర్లో కూర్చొని. ఐటీ ఆఫీస్ పక్కనే ఐటీ ఆఫీస్ ఉంది, జహీరాబాద్ లో ఒక ల్యాండ్ కొన్న డీల్ దొరికితే వాళ్ళ తమ్మును తీసుకొచ్చి బైరీలు కొట్టిండ్రు. అన్నను తమ్మున్నో ఫోన్ నెల రోజులు తిప్పిండ్రు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఎందుకంటే ఇలా రెగ్యులర్ గా వచ్చేది కదా. బైరీలు కొట్టిండ్రు వాళ్ళని. అర్థమైందా? అంటే అది వాళ్ళ స్థాయి ఎంతకన్నా దిగజారుతారన్న. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, జిరాక్స్ మిషన్ లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. యశోద దావకాన అంటే జిరాక్స్ మిషన్ ఆమె సప్లై చేసేది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి చేసుకుంటా. ఇవాళ అక్కడ దాకా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనైతే మొత్తం దోచుకున్నారు ప్రజలను. శవాలకు ట్రీట్మెంట్ లే ఇచ్చే డబ్బు మొత్తం దోచుకొని ఎక్కడికక్కడ పీక్కొని ఈ రోజు ఈ విధంగా వాళ్ళు వ్యవహరించారు. ఇది మాత్రం పూర్తి అప్రసాద స్వామి చర్య. ఎవరు సరే ఈడీ అధికారులు ఏం చర్య తీసుకుంటారా అది నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకున్నది ఇప్పటికా యశోద దావకాన పైన? ఏం యాక్షన్ తీసుకున్నది? వాళ్ళ మనం సద్దులు కట్టిస్తున్నామా లేకుంటే వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుంటున్నామా? ఈరోజు కాళేశ్వర వెంకటరామరెడ్డి అనేటువంటి లోపల ఉండాలి, వెంకటరామరెడ్డి అంటే జైలుకు పోవాలి. వెంకటరామరెడ్డి మీద ఏమేమి యాక్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాసిచ్చింది. వాళ్ళని బియ్యం కూడా వేసుకుంటూ వదిలేద్దామా? ఒక పెద్ద పెద్ద మంత్రి గారికి ఈరోజు బియ్యం కూడా అంటే ఇక అయిపోయింది. కానీ మాపా సౌకున మాపా కోకాపేట భూములు ఇచ్చేద్దామా? యశోదావని కూడా అక్కడ భూములు ఇచ్చింది కదా, అక్కడనే కోకాపేట కానమెట్లా అక్కడనే ఆడ కూడా ఇచ్చింది, అవి కూడా వదిలేద్దామా? ఇవి అన్ని వాపస్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈ దొంగలకెళ్ళిన బియ్యంకులు అయితే కానీ పెళ్లి చేసుకుంటే చేసుకొని, కానీ సుట్టిరికాయ ఇండగాకనే ఉండని, ప్రజల దగ్గర కొట్టుకు మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. రైతు బంధువులు తీసుకుపోతారు, తీసుకుంటే 1000 కోట్లు తీసుకుపోతారు, ఎత్తుకపోతారు. ఏది వేముల గారి దగ్గర చుట్టుపక్కల వాళ్ళ భూములు గుంజుకుంటారు, అక్కడికి పైసలను తీసుకుపోతారు, వాళ్ళు మొత్తం నల్ల మాఫియా నడుపుతారు, వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళని వదిలేస్తాం. ఈ రోజు వరకు కాళేశ్వరం దొంగలు మనం ఎవరు ముట్టుకోలేకపోతే అవే పెరిగి ఈరోజు ఊసరేళ్ళు లెక్క తయారే. టీఆర్ఐపు వాళ్ళ కోసం ఈడీ ఆఫీసులు ఒకరు కేటాయించాలి, దొంగలను పట్టుకోవాలి, వీళ్ళని జైళ్ళలో పెట్టాలి, బెయిల్ తీసుకొని బయటికి పోవాలి. ఇంత పెద్ద కథలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈడీ చేసే పని ఈడీ చేస్తుంది, అది మేము చూసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు బియ్యాలు చేసుకుంటారా? బియ్యాల వారి విందులోకి పోతారా? లేకుంటే మీరు ఆ బియ్యాల విందు వారికి ఏది దుబాయ్కి అమెరికాకి పోయి మీరు అక్కడ పోయి పెళ్లి చేసుకుని వాళ్ళతో మెదక్లు ఎవరు గెలుస్తున్నారు? అన్న రేవంత్ రెడ్డి గారు బీజేపీని గెలిపించే పని మీద ఉన్నాడు,
సదర్ మంత్రి ఏది రైతు బంధు తీసుకొని దుబాయ్ పోయి ఈయన వియంకుడు వెంకట్రామరెడ్డి వియంకుడేమో వెంకట్రామరెడ్డిని గెలిపించే పని ఉన్నాడు. ఈయననేమో రీల్స్ పని మీద ఉన్నాడు. రీల్స్తో నేను గెలుస్తాను, రీల్స్ పని మీద నిలం మధు ఉన్నాడు. ఎవరు గెలుస్తారనేది చూడాలి. చూద్దాం, ఎనీవే చూద్దాం ఎట్లా ఎట్లా ఉంటుందో. మొత్తానికైతే ఈ రెండు ఇద్దరి మీద చర్యలు తీసుకోవాల్సిందే, వెంకట్రామరెడ్డి అండ్ యశోద ఆసుపత్రి మీద. మరి ఆసుపత్రి యాజమాన్యం అయితే ఇంతవరకు రెస్పాండ్ కాలే, ఎలక్టోరల్ బాండ్స్ మీద రెస్పాండ్ గారు, వీళ్ళు ఈ ఈ దందాల మీద, ఈ మాఫియా మీద రెస్పాండ్ గారు. మాట్లాడిన మనలాంటి వాళ్ళ మీద మాత్రం కంటెంప్ట్లు, కేసులు, కథ వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. సో ఇట్లా ఈ ఈ ఎన్డీఏ డిఎన్ఏ ఉంది కదా, ఈ వెలమ బ్యాచ్ అంతా కూడా ఈ హాస్పిటల్లో కూర్చొని, యశోద ఆసుపత్రిలో కూర్చొని ఈ దందాలు చేస్తూ ఉన్నారు. సో ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి, మెదక్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించండి. ఈ వెంకటరామిరెడ్డి కోటేస్తే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ పేరుతో 1000 ఎకరాలు తిన్నాడో, గవర్నమెంట్ భూమి ఉండదు, మీ ఇంటి ముందున్న భూమి కూడా ఉండదు. ఆలోచించుకోండి, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.